పాల దూరాలని చెప్పి కంకణం కట్టుకొని మరి అలా కాంగ్రెస్ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలటువంటి నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం మన సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది మన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇక్కడ మన మన్నమరిలో మన చెన్నూరులో ఒక నిరంకుశ ఎమ్మెల్యే అయినటువంటి బాలక సుబ్బన్ పోవాలంటే ఒక వివేకన్నతోనే సాధ్యమైతే అని చెప్పి మనం చెప్తా ఉన్నాను ఇప్పటికే వాళ్ళొక చలనం వచ్చింది ఉలుకు ఉలుకు వచ్చింది భయం వచ్చింది గతంలో భయం ఉండే నేనున్నప్పుడే భయం ఉండే కానీ నాకంటే పెద్దన్న వచ్చిండు వాడు ఇలా ఈ పరిస్థితికి వచ్చింది అని మనం చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే ఎల్లవట్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని చెప్పి సందర్భం మనం చెప్తా ఉన్నాను ఎలా ఎలా మన మహిళా మనులు నిర్ణయం మన లక్ష్యం ఒకటే రాష్ట్ర వేరే లేదని మనం చెప్తా ఉన్నాను ఎలా ఎన్ని హామీలు ఇచ్చారు మనకు ఎలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇచ్చిండు మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత దళితుల ముఖ్యమంత్రి అన్నాడు మేము అనుకున్నప్పుడు వివేకాన్న ముఖ్యమంత్రి అనుకున్నాం అప్పుడు ఆ సందర్భంలో అంటే అంటే అర్హత ఉన్న వాళ్ళు కావాలి అర్హత వేరే పొగడతా కాదన్న దయచేసి ఎందుకంటే అదే క్రమం లోపల మరి అనేక హామీలు ఇవ్వడం జరిగింది దళితులకు భూములు ఇస్తా అన్నాడు దళిత బంధు అన్నాడు దళితులకు అన్ని విధాలుగా సుమారు 100 హామీలు నాగరున్నాయి ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టి అన్న ద్వారా 100 హామీలు ఇవ్వనోడు సీఎం గా ఉండడానికి అర్హత లేదని చెప్పి తొందర మనం చెప్తా ఉన్నాడు అదే క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుమను మనకు భ్రమలో ఉంచిండు భ్రమలో ఉంచిండు అందరిని భ్రమలో ఉంచిండు ఇలా భ్రమలు తేలిపోయినాయి సుమన్ నువ్వు గెలిస్తే మా నెత్తి మీద ఉంటావు మా అన్న గెలిస్తే మీ మనసులో ఉంటావు అని చెప్పి మనం చెప్తా ఉన్నాడు మీ హృదయంలో ఉంటాడు కాబట్టి మనకు హృదయం ఉంటాడు కావాలన్నా మా నెత్తి మీద ఉంటాడు ఉండడం వల్ల ఎక్కడ ఉంటాడు కావాలని చెప్పని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే కాలం మరి నిర్ణయించుకున్నారు మందమారి నుంచి మొదలుకుంటే చెన్నూరు వరకు పొద్దున నాకు 3000 ఫోన్లు వచ్చినాయి మంచి పని చేసామన్న వివేకన్నకు నువ్వు సపోర్ట్ చేయడం చాలా మంచి పరిణామం అని చెప్పని గొప్పగా చెప్తా ఉన్నారు ఇలా నా ఆలోచన కాదు నా ఆలోచన కాదు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆలోచన మీ ఆలోచన ఈ తెలంగాణ ప్రజల ఆలోచన ఏంటంటే ఇక్కడ సుమన్ ఓడిపోవాలి అక్కడ కేసీఆర్ ఓడిపోవాలి ఈ 2 లక్షలు 3వ లక్ష్యం మన వివేకన్న గెలవాలి మంత్రి మన దగ్గర రావాలి మన సమస్యలు పరిష్కరించాలని మనం చేస్తూ మన అన్నను